కొన్ని కొన్నిసార్లు హీరోయిన్ షేర్ చేసే పోస్టులకు నెటిజన్స్ బాగా ట్రోల్ చేస్తుంటారు ముఖ్యంగా వారి ఫేసులపై బాగా కామెంట్స్ చేస్తుంటారు వాళ్ల ఫేసులలో కాస్త తేడాగా కనిపిస్తే చాలు వెంటనే రకరకాలుగా ట్రోల్ చేసి నెట్టింట్లో వైరల్ చేస్తారు తాజాగా హీరోయిన్ మృణాల్ ఠాగూర్ ని కూడా టార్గెట్ చేశారు నెటిజన్స్ ఇంతకు అసలేం జరిగిందో తెలుసుకుందాం మృణాల్ ఠాగూర్ మొదటిసారిగా రెండు వేల పన్నెండులో ముస్సే కుచ్ కమోషియన్ అనే సీరియల్ ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది ఇక రెండు వేల పద్నాలుగులో విత్తుదండు అనే సినిమా ద్వారా మరాఠీ వెండి తెరపై అడుగుపెట్టింది ఆ తర్వాత బాలీవుడ్ వెండి తెరపై టాలీవుడ్ వెండి తెరపై అడుగుపెట్టింది ఇక తెలుగులో ఈ ఏడాది సీతారామం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది తొలిసారి నటనతోనే తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది అంతేకాకుండా తన నేచురల్ అందంతో ఎంతో మందిని తన వైపు మలుపుకుంది చాలా వరకు ఈ ముద్దుగుమ్మ హిందీ వెండి తెరపై నటించగా అక్కడ ఎక్కువ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది బాలీవుడ్ ఇండస్ట్రీకి లవ్ సోనియా అనే సినిమాతో పరిచయం కాగా ఈ సినిమా తనకు మంచి సక్సెస్ ఇవ్వడంతో ఆ తర్వాత ఆ ఏడాది వరుసగా ఏడాదికి రెండు మూడు సినిమాలలో అవకాశాలు అందుకుంది అయితే సూపర్ థర్టీ బట్ల హౌస్ గోస్ట్ స్టోరీస్ తుఫాన్ ధమాకా సినిమాల్లో నటించగా ఈ సినిమాలు తనకు మంచి గుర్తింపును అందించాయి ఇక ఈ ఏడాది జెర్సీ అంక్ మిచోలి అనే సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే అలా ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ సమయంలో బాలీవుడ్లో ఓ రేంజ్ లో దూసుకుపోవడంతో దీంతో సీతారామం డైరెక్టర్ ఈ ముద్దుగుమ్మను చూసి ఫిదాయి తన సినిమాలో తనని హీరోయిన్ గా పెట్టుకున్నాడు దీంతో ఈ సినిమాతోనే ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకుల దృష్టిలో పడడంతో మంచి అభిమానం సొంతం చేసుకుంది కెరీర్ మొదట్లో సీరియల్స్ తో పాటు పలు ప్రకటనలో కూడా నటించింది ఈ ముద్దగుమ్మ మొత్తానికి పన్నెండేళ్లు చాలా కష్టపడి తెలుగు వెండి తెరపై మంచి పేరు సంపాదించుకుంది ఇక ఈ నేచురల్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది తనకు సంబంధించిన ఫోటోలను బాగా పంచుకుంటుంది అప్పుడప్పుడు తన హాట్ హాట్ అందాలను కూడా బయటపెడుతుంది ఇక సోషల్ మీడియాలో కూడా ఈ ముద్దుగుమ్మకు మంచి ఫాలోయింగ్ ఉంది అయితే తాజాగా తన ఇన్స్టా వేదికగా కొన్ని ఫోటోలు పంచుకోగా ఆ ఫోటోలలో తాను కాస్త డిఫరెంట్ గా కనిపించింది పైగా చెవిలో పువ్వు పెట్టుకుని ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది అయితే అందులో తన ఒక ఫోటోలో ముసలావిడిలాగా కనిపించడంతో వెంటనే ఓ నెటిజన్ ఆ ఫోటో డెలీట్ చేయమని రిక్వెస్ట్ చేస్తూ అందులో అచ్చం ముసలిదాన్ లాగా ఉన్నావు అంటూ కామెంట్స్ చేశాడు ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మనం చేసే వీడియో మీకు నోటిఫికేషన్ లో వస్తుంది